మహబూబ్ నగర్ జిల్లాలో సరిపడినన్ని విత్తనాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు విత్తనాల లభ్యత నకిలీ విత్తనాలు పోలీస్ రెవెన్యూ వ్యవసాయ అధికారులతో వెబెక్స్ సమావేశం నిర్వహించి అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు జిల్లాలో ఇరవై రెండు ఆగ్రో రైతు సేవా కేంద్రాలు పదమూడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు జీలుగా జనుము పిల్లిపేసర విత్తనాలు తగినన్ని అందుబాటులో ఉన్నాయని లైసెన్స్ అవుట్లెట్ల ద్వారా పత్తి విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు రైతులు బీటీ కాటన్ ప్యాకెట్ ఏ కంపెనీ బ్రాండ్ తీసుకున్నా దిగుబడి ఒకే విధంగా ఉంటుందని రైతుల సాగు యాచివన్య పద్ధతుల ఆధారంగా దిగుబడి ఉంటుందని అన్నారు విత్తన దుకాణాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తాయని చెప్పారు రైతులు విత్తనాల గురించి ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు ఎటువంటి సమాచారం వచ్చినా వెంటనే స్పందించి నకిలీ విత్తనాలు విక్రయం చేసే వారిపైన చర్యలు తీసుకుంటామని అన్నారు అధికారులు నకిలీ విత్తనాల నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని చెప్పారు మహబూబ్నగర్ జిల్లాలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ సీఎండీ ముషరఫ్ అలీ ఫరూఖీ అధికారులను ఆదేశించారు సీఎండిగా బాధ్యత చేపట్టిన తర్వాత మొదటిసారిగా మహబూబ్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై సమీక్ష నిర్వహించారు విద్యుత్ సరఫరాల వ్యవస్థలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వర్షాకాలంలో రైతులకు నిరంతరంగా విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు వర్షాకాలంలో పంటల సాగు విస్తీర్ణంతో పాటు విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని అందుకు అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు వ్యవసాయ పారిశ్రామిక కనెక్షన్లను ప్రోత్సహించాలని దరఖాస్తులో వచ్చిన వెంటనే క్షేత్ర స్థాయిలో పరిశీలించి మంజూరు చేయాలని సూచించారు మహబూబ్నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతులకు సకాలంలో నగదు చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకోవాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రవి నాయక్ అధికారులను ఆదేశించారు వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు ప్రభుత్వం క్వింటాలకు ఏ గ్రేడ్ ధాన్యానికి రెండు వేల రెండు వందల మూడు రూపాయలు సాధారణ ఏ గ్రేడ్ ధాన్యానికి రెండు వేల నూట ఎనభై మూడు రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలియజేశారు మహబూబ్నగర్ జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులను ఇప్పటికే అధికారులు వేగవంతం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద ఎంపికైన పాఠశాలలన్నిటికీ ఇప్పటికే నిధులు మంజూరు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ చెప్పారు పాఠశాలలకు మంజూరు చేసిన నిధులతో పాఠశాలలో మౌలిక వసతుల కల్పన త్రాగునీరు విద్యుత్తు ప్రహరీగోడ మూత్రశాల నిర్మాణం తదితర అవసరాల కోసం నిధులు వినియోగించినట్లు ఆయన వివరించారు ఆదర్శ పాఠశాల కోసం మంజూరు చేసిన నిధులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రవి నాయక్ హెచ్చరించారు కాగా రెండేళ్ల బీఎడ్ కోర్సులో ప్రవేశానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టిఎస్ హెడ్సెట్ పరీక్షకు మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం ఆరు వందల తొంభై ఆరు మంది అభ్యర్థులకు గాను ఆరు వందల నలభై తొమ్మిది మంది అభ్యర్థులు హాజరయ్యారు మహబూబ్నగర్ పట్టణం క్రిస్టియన్ పల్లి అయోధ్యనగర్ లోని ఫాతిమా విద్యాలయం మహబూబ్నగర్ గ్రామీణ మండలంలోని ధర్మపురి సమీపంలో జీపీఎంసి కళాశాలలో రెండు విడతలుగా పరీక్ష నిర్వహించారు మొదటి విడత పరీక్ష ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రెండో విడత పరీక్ష మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించారు నిర్దేశించిన సమయం కంటే గంట నెర ముందుగానే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ ఘన విజయం సాధించింది పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి నూట పదకొండు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందడం విశేషం కాగా సొంత జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది మహబూబ్నగర్ లోక్ జరిగిన ఎన్నికల్లో మొదటిసారి ఆ పార్టీ ఆ స్థానాన్ని గెలిచింది ఆనాడు జితేందర్ రెడ్డి ఆ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు తిరిగి ఇప్పుడు గెలవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది ఈ నియోజకవర్గం పరిధిలో డీక్ అరుణకు ఐదు లక్షల పదివేల ఏడు వందల నలభై ఏడు ఓట్లు రాగా తమ సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్ల వంశీధర్ రెడ్డికి ఐదు లక్షల ఆరు వేల రెండు వందల నలభై ఏడు ఓట్లు లభించాయి